నమస్కారం. ఎల్ఆర్డి వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తలు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మంత్రి కేటీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆది శ్రీనివాస్. ఈ రోజు వేమరోడ రాజరాజేశ్వర స్వామి ఆలయం వద్ద కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. జగిత్యాలలో మంత్రి కేటీఆర్ రాహుల్ గాంధీపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు కేటీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేయడం జరిగినది. అవివేకంతో అధికార మదమెక్కి కేటీఆర్ మాట్లాడుతుండో ఈరోజు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రతో 3,300 కిలోమీటర్ నడిచి భారత్ను ఏకం చేయాలనే ఒక లక్ష్యంతో ఉన్నాడు. నువ్వేం చేసినావు తండ్రి, నీ అడ్డం పెట్టుకొని తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలకు వచ్చిన నువ్వు మా రాహుల్ గాంధీని విమర్శించే స్థాయి నీకు లేదు, ఆ అర్హత కూడా నీకు లేదని చెప్తున్నాను. అధినేత రాహుల్ గాంధీ గారిని బడ్లు ఎడ్లు అనే ముచ్చట ఈ కేటీఆర్ అనేది దాన్ని తప్పుపాడుతూ కేసీఆర్ బొమ్మ కేటీఆర్ బొమ్మ ఇవాళ వెమ్రాడ టెంపుల్ ముందట దానం చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో మీకు బుద్ధి చెప్తారు ప్రజలందరి అని హెచ్చరిస్తున్నాం. అలాగే మీ తండ్రి గారి అసెంబ్లీలో చెప్పిండు ఉచిత విద్యార్థి అంటే రాజశేఖర రెడ్డి హయాంలో ఇచ్చిండు అని ఒప్పుకున్నాడు. మీ తండ్రి సోనియా గాంధీ గారి కాళ్ళు మొక్కిండు తెలంగాణ ఇచ్చే తల్లి అని సోనియా గాంధీ కాళ్ళు మొక్కిండు. నువ్వు తెలంగాణ ఉద్యమం నువ్వు కానీ ఇక్కడ జమీని బాబు కానీ ఎక్కడున్నారో మీరు ఫస్ట్ అది చెప్పాలి. తెలంగాణ అంటే ప్రజలతో నచ్చింది, ప్రజలు పెట్టిన భిక్షతోనే మీరు చెలగాటలు ఆడుతున్నారు. రాబోయే రోజుల్లో ప్రజల బుద్ధి చెప్తారని కాంగ్రెస్ పక్ష నుంచి చర్చిస్తున్నాం. అధ్యక్షులు గౌరవపేదలు ఆది శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో కేటీఆర్ గారిని ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాం. రాహుల్ గాంధీ గారికి బేషరతుగా మీరు క్షమాపణ చెప్పాలి. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేటీఆర్ గారికి యవసం అంటే ఏందో తెలియదు, అడప తడప అంటే ఏందో తెలియదు, రైతు వాసన మట్టి వాసన అంటే ఏదో తెలియదు. కేవలం దొంగ తనంగా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ఈ నాయకులు ఇలా ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో నూతన ప్రజాస్వామికమైన ఒక విప్లవం వస్తూ ఉన్నది. ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కోరుతూ ఉన్నారు. అక్కడేమో ఈ దేశ ప్రధానమంత్రి అయ్యే రాహుల్ గాంధీ గారిని కోరుతూ ఉన్నారు. దీన్ని తీరించుకోలేక
ఏం మాట్లాడుతున్నావో తెలియదు, ఎక్కడ పోతున్నావో తెలియదు, ఒక మాటకు స్పష్టత లేదు. ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు. ప్రజలు ప్రజాస్వామిక వాదులారా, రైతు బిడ్డలారా, ఈనాడు కేటీఆర్ మరి రైతుల పక్షాన లేక రైతును అమోమయంలో చేస్తూ రైతుకు అనేక విధాలుగా ఇబ్బంది పెడతా ఉన్నాడు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. మనమందరం ఏదైతే కోరుకుంటున్నామో రాజశేఖర రెడ్డి గారి ఆలోచన విధానంలో ఈ రైతుకు 24 గంటలు కరెంటు ఇస్తున్నావా నువ్వు రాజన్న సాక్షిగానే అడుగుతా ఉన్నాం. బేషరతుగా రాహుల్ గాంధీ గారికి నువ్వు క్షమాపణ చెప్పి ఈ మరి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ప్రజలందరూ ముక్తకంఠంగా ఈ అధికారాన్ని కోవాలని చెప్పి కోరుతా ఉన్నారని చెప్పి ఈ సందర్భాన్ని హెచ్చరిస్తూ రాహుల్ గాంధీ గారికి వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. పెద్దలు ఆర్ శ్రీనివాస్ గారి నాయకత్వం లోపల ఈరోజు కేసీఆర్ కేటీఆర్ యొక్క ఇంటి బొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం రైతుల సంక్షేమం తెలియదని రాహుల్ గాంధీ మీద విమర్శలు చేయడం సిగ్గుచేటు. ఎందుకంటే ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏకకాలం లోపల రైతాంగానికి రుణమాఫీ చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, ఉచిత విద్యను అందించినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, కళ్ళ మొల్లి మాటలు చెప్తూ కాలయాపన చేస్తూ రైతాంగాన్ని నడ్డు విడుస్తున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి సిగ్గు లేకుండా కేటీఆర్ ఈరోజు రాహుల్ గాంధీ మీద విమర్శలు చేయడం మానుకోవాలి. ఇకనైనా కానీ మీరు కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేసిన, రైతాంగం మీద కింద విమర్శలు చేసిన మీ యొక్క దిష్టి బొమ్మలు దానం కాదు. మిమ్మల్ని రాబోయే రోజుల్లోపల ఏ గ్రామంలో తెలియనియకుండా అడ్డుకుంటామని హెచ్చరిస్తూ మాట్లాడే ముందు కాంగ్రెస్ పార్టీని విమర్శించే ముందు మీ యొక్క పార్టీ సిద్ధాంతాలను తుంగలతో కొని రైతాంగాన్ని నడ్డు వేసినటువంటి పార్టీ మీ పార్టీ. రైతాంగానికి ఎల్లవెల్ల అనుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే ఖబర్దారి బిడ్డ అని హెచ్చరిస్తూ చెప్తున్నాం. కేటీఆర్ గారు మితిమీరిన అహంకారంతో మాట్లాడినటువంటి మాటలను నీ స్థాయి ఏందని అడుగుతా ఉన్నాం. ముందుగాల రాహుల్ గాంధీ గారిని విమర్శించే స్థాయిని అని అడుగుతా ఉన్నాం. ఈరోజు దేశాన్ని ఏకం చేయడానికి, దేశాన్ని ఐక్యమత్యంగా ఉంచడానికి భారతదేశంలో సుదీర్ఘ కాలంగా అభివృద్ధి పథంలో నడిపించినటువంటి మహాకుటుంబం నుంచి వచ్చినటువంటి రాహుల్ గాంధీ గారికి ఎడ్లు తెలియదు, వడ్లు తెలియదు అని చెప్పని నీ అహంకార పూరిత మాటలు వెనక్కి తీసుకోవాలని చెప్పని మేము వేములో కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. నిన్నగాక మొన్న నీ కళ్ళు కనిపిస్తలేవా? ఈరోజు ఉత్తర భారతదేశంలో పర్యటిస్తున్నప్పుడు రాహుల్ గాంధీ గారు వ్యవసాయ క్షేత్రంలో దిగి వరి నాట్లు వేసిండు. వరుసగా 6 గంటలు వారితో పొలం దున్నిండు. వారితో కలిసి వారి భోజనం చేసినటువంటి రాహుల్ గాంధీ గారు నన్ను విమర్శించేది. వ్యవసాయం అంటే దండగన్నటువంటి చంద్రబాబు పక్కన మీ నాయన కేసీఆర్ గారు ఉన్నటువంటి సందర్భంలో బషీర్ బాగులో రైతులపై కాల్పులు జరపడానికి కారకుడైనటువంటి మీ నాన్న కేసీఆర్ పక్కన ఈరోజు మీరు రైతుల పట్ల కళ్ళబొల్లి కబుర్లు చెప్పేటువంటి మాటలు, 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం ఎక్కడిస్తున్నాను అడిగితే దానికి చెప్పలేనటువంటి మీరు నిన్న సీఎండి ప్రభాకర్ రావు వేలాడకస్తే 24 గంటల కరెంట్ ముఖ్యం కాదు, నాణ్యమైన కరెంట్ ఇస్తున్నావా లేదా ముఖ్యం అన్నమాట. అంటే మీరు 24 గంటలు కరెంట్ ఇస్తలేని చెప్పి తేటి తెల్లమైంది. లాగ్ బుక్లు ఈరోజు మా ఎంపీ కోమరెడ్డి గారు, మా పెద్దలు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత లాగ్ బుక్లు ఈరోజు గుంజుకొని పోయి తెల్ల పేపర్ల మీద సబ్ స్టేషన్ లో కరెంట్ ఇంతస్తు రాస్తున్నంటేనే తేట తెల్లమైంది. మీరు ఎక్కడ కూడా 24 గంటలు కరెంట్ ఇవ్వలేరని చెప్పండి, మాయ మాటలు చెప్పి ఈరోజు రైతాంగాన్ని రారా చేయాలనేది కాంగ్రెస్ పార్టీ. రైతుకు ఉచిత విద్యుత్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర్ తొలి సంతకం ఉచిత విద్యుత్ మీద చేసినారు. మొన్నటికి మొన్న మీరు కొనుగోలు కేంద్రాలలో 40 కిలోల బస్తాకు 4 కిలోల అధిక తూకం వేసి రైతును ముంచిన మీరా ఈరోజు రైతుల పక్షాన మాట్లాడదని చెప్పి, అందుకే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కేటీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా కేసీఆర్ కేటీఆర్ల దుష్టి బొమ్మను దగ్ధం చేస్తున్నాం. ఈరోజు వేనాడు రాజన్న గుడి ముందు కూడా మా నిరసన వ్యక్తం చేస్తూ వెంటనే క్షమాపణ చెప్పాలి రాహుల్ గాంధీకి అని చెప్పని కేటీఆర్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.